ఈ కిడ్నీ రీసెర్చ్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడేట్టుగా కూడా చేయాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మొత్తం ఈ కార్యక్రమాన్ని, ఈ మొత్తం కార్యక్రమానికంతా కూడా ఈ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నోడల్ సెంటర్గా వ్యవహరించబోతా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కడ ఉన్నా కూడా ఆదుకునే విషయంలో, పర్మనెంట్గా దానికి సొల్యూషన్ ఇచ్చే విషయంలో అడుగులు వేగంగానే మీ ముందు మీ బిడ్డ ముందుకు వేశాడు. ఉద్దానంలో మాదిరిగానే ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా ఇటువంటి సమస్య ఉంది అని చెప్పి మీ బిడ్డ అక్కడ కూడా అడుగులు వేగంగా వేశాడు. అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావాలి అని తపన పడుతూ ఏకంగా వెలుగొండ టనళ్లను పరిగెత్తించాడు. ఆ టనళ్లను కూడా రేపు నెలలో జాతికి కూడా అంకితం చేసే పరిస్థితిలోకి కూడా తీసుకొచ్చు. అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావడమే కాకుండా మార్కాపురంలో అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ స్థాపించడం, ఆ మెడికల్ కాలేజీలో కిడ్నీ సేవలకు కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ యూరాలజీ డివిజన్ను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం అక్కడ కూడా చేయడం జరిగింది. ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో, మనసు నిండా అభిమానంతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే ఉద్దానం ఇక్కడ ఉట్టి ఈ కిడ్నీ హాస్పిటల్తో సరిపెట్టలేదు మీ బిడ్డ. ఈ కిడ్నీ హాస్పిటల్ ఒకటే కాదు, ఇక్కడ దీనికి పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూపాలి అని చెప్పి అడుగులు వేగంగా ముందుకు వేశాం. అందుకే ఇంతకు ముందు నేను చెప్పా, ఎవరూ కూడా ఊహల్లో కూడా ఊహించని విధంగా ఏకంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ హిరమండలం నుంచి పైపులు వేసి మరీ ఏకంగా నీళ్లు తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. ఇది మీ జగన్కు మీ పట్ల ఉన్న కమిట్మెంట్. ఈ కమిట్మెంటే తేడా చూపిస్తుంది గత పాలకులకు మనకు మధ్య అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా.